ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైర్మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేశామని అన్నారు. ప్రజాప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్య వైద్యానికి బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం అందించి ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించారని, మరో 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని అన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ అన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శాశ్వత పరిష్కారం దొరకకపోవడం వల్లనే తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకులు వీధి పోరాటాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి, పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసి, ఆ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసిండ్రు. కానీ నాటి పాలకులు వాళ్ళ ప్రాధాన్యతలో ఏ ఉద్దేశంతో విద్యార్థులు నిరుద్యోగ యువకులు ముందు బాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రో, ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ అంశం లేకపోవడం దురదృష్టకరం. అందుకే డిసెంబర్ 3 నాడు ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొని 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు తిరిగే లోపల 31,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు 31,000 మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం. నేడు సచివ